మన జీవిత కాలంలో 4-5 చెట్లు నాటి హ్యాష్ట్యాగ్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అని ఫేస్బుక్లో ట్విట్టర్లో పోస్టులు పెట్టుకున్న ఈ కాలంలో మనం ఒకరి గురించి తెలుసుకోవాలి. దాదాపు 40 సంవత్సరాలుగా మొక్కలు నాటుతూనే ఉంది, సమస్త మానవాళికి ఒక ప్రేరణగా నిలుస్తూనే ఉంది. ఈ కథ మొదలైంది అలప్పూజ డిస్ట్రిక్ట్, కేరళ. తనను కంప్లీట్గా ఇన్స్పైర్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ చేసింది తన తాతయ్య. తన తాతయ్య ఒక వైద్యుడు. గోపాలకృష్ణ పిల్లై అనబడే ఒక ఇంగ్లీష్ టీచర్ని పెళ్లి చేసుకుంది. పిల్లై వాళ్ళ ఇంట్లో మహిళలందరూ వ్యవసాయం చేసేవాళ్ళు. '1980లో ఒక యాక్సిడెంట్ అవ్వడం వల్ల తన కాలికి గాయమైంది. డాక్టర్లు తనని నడవద్దు అని చెప్పారు. అప్పటి నుండి ఈ చిన్న ప్రయత్నాన్ని మొదలుపెట్టింది. కొన్ని 1000 చెట్లను నాటింది. చాలా కొద్ది సమయంలోనే ఈ ప్రయత్నం కాస్త పెద్దదైంది. 85 సంవత్సరాలు వచ్చినా చెట్లు నాటుతూనే ఉంది, చెట్లతో తన జీవనాన్ని కొనసాగిస్తూనే ఉంది. ఈ చిన్ని ప్రయత్నం వల్ల ఫారెస్ట్ ఉమెన్ ఆఫ్ ఇండియాగా పేరు తెచ్చుకుంది దేవకీ అమ్మ.